పెద్దపల్లి నలుగురు గంజాయి ప్రియుల అరెస్ట్ రిమాండ్ దొరికితే పీడీ కేసులేనంటూ డీసీపీ వార్నింగ్ చీకురై కొత్తపల్లి రైల్వే గేట్ల వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జిల నిర్మాణాలకు ఛాన్స్ జెడ్పీటీసీ బండారి రామమూర్తి వెల్లడి పెద్దపల్లి మండలంలో ఇంకా 2000 మంది కరోనా టీకాలు తీసుకోలేదు సమీక్షా సమావేశంలో డిఎంఎన్హెచ్ఓ ప్రమోద్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్ జిల్లా కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించాలని ఆదేశం తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ విద్యార్థుల్లోని సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీయాలని ఉపాధ్యాయులకు సూచన పెద్దపల్లి జూనియర్ కాలేజీ గ్రౌండ్ ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి కాలేజీ గ్రౌండ్ మినీ ట్యాంక్ బండ్ ఐటీఐ గ్రౌండ్లలో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తామని హామీ గాయత్రి డిగ్రీ కళాశాలలో క్లీన్ ఇండియా కార్యక్రమం పాల్గొన్న టీచర్లు పిల్లలు